Hi, how are you? రేపు ఉంటుంది. ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ మరి వామపక్ష విద్యార్థి సంఘాలు అయినటువంటి పీడిఎస్యూ యుఎస్ఎఫ్ ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ సంబంధించిన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు బంద్కు పిలుపునిచ్చాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటనగా, తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇది రెండవ దఫగా అధికారంలో చేపట్టిన ప్రభుత్వం ఇప్పటి వరకు కనుక చూసుకుంటే ప్రైవేట్ కార్పొరేట్కు వైపు కొమ్ము కాస్తూనే ప్రభుత్వ విద్యను విస్మరిస్తూ వస్తుంది. దీనిలో భాగంగానే ఈరోజు కనుక మనం చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు విద్యార్థులకు కనీసం యూనిఫామ్స్ అనేటివి కూడా రాలేదు, బుక్స్ కూడా అందించే పరిస్థితి లేదు, మధ్యాహ్న భోజనం కూడా వాళ్ళకు క్వాలిటీ లేని పరిస్థితి, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులు చాలా వరకు ఉన్నాయి, ఆ ఉపాధ్యాయ పోస్టులు కూడా భర్తీ చేయడం లేదు. అట్లాగే కనీసం విద్యను పర్యవేక్షణ చేయడానికి కావాల్సినటువంటి అది 3 మండలాలు ఇచ్చారు. ఇది చాలా ఇబ్బంది అవుతుంది విద్యార్థులకు, కనీసం పర్యవేక్షణ కూడా కరమైంది. తక్షణమే ఎంఈఓ పోస్టులు భర్తీ చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు కనుక చూసుకున్నట్టయితే ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. జీవో నెంబర్ 14 దాన్ని సవరించాల్సిన అవసరం ఉంది. ఫీజుల నియంత్రణ చట్టం తీసుకొస్తామని చెప్తున్నారు. ఇప్పటి వరకు కనుక దాని మీద ఫీజుల మీద కనీస చర్యలు లేవు. ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నారు, దోపిడీకి గురవుతున్నారు పేద విద్యార్థుల తల్లిదండ్రులు. కనీసం అక్కడ బోర్డులు కూడా లేని పరిస్థితి ఉంది. ఈ స్కూళ్ళలో చూసుకున్నట్టయితే వెంటనే ఈ ప్రైవేట్ స్కూళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కనుక చూసుకున్నట్టయితే ఆర్టీసీ బస్ పాస్ ఛార్జీలు చాలా వరకు 100% పెంచారు. 200 బస్ పాస్ ఈరోజు 800 అయింది. దీన్ని కూడా మేము తక్షణమే తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. లేని పక్షాన ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మరి వామపక్ష విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఇదే విధంగా నిరసనలు ఆందోళనలు కొనసాగుతాయని చెప్పి హెచ్చరిస్తున్నాం. చదువుతూ పోరాడు, చదువుకే పోరాడు ఎస్ఎఫ్ఐ. జిందాబాద్ ఇంకిలాబ్ జిందాబాద్.